ట్రైన్ చేసి 100 మంది విద్యార్థులకు వాళ్ళకి జాబులు ఇచ్చినందుకు వాళ్ళకి శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మనం ఇంకా చాలా కష్టపడవలసి వస్తుంది ఇప్పటికే 9 సంవత్సరాల ఇది మన సీఎం కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని అదే మాదిరిగా మోహన్ రెడ్డి గారు గాని చాలా అడ్వైస్ ఇచ్చి ఆయన నాస్కమ్ చైర్మన్ కూడా ఉండి ఒకప్పుడు మన తెలంగాణ వచ్చాక చాలా 350 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే అవన్నీ కూడా పోల్ట్రీ ఫామ్లల్లా రకరకాల వివిధ చిన్న చిన్న బిల్డింగ్లల్లా ఉండే నామకే వాసన ఇంజనీరింగ్ కాలేజ్ గాని అక్కడ ఏమీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండకపో కానీ మనం బివి మోహన్ రెడ్డి గారు మన సీఎం కేసీఆర్ కు సలహా ఇచ్చి ఈ మాదిరిగా ఇంజనీరింగ్ ఉంటే బాగుండది అని అందర్ని కట్ చేపించిన ఘనత కూడా మా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 350 ని 185 కు తీసుకొచ్చిండు అది కూడా పర్ఫెక్ట్ గా సిస్టమ్ గా అన్ని రకాల కూడా ఫ్యాకల్టీ ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలని తీసుకొచ్చిన ఘనత కూడా మన మోహన్ రెడ్డి గారే కాకపోతే సార్ నాదో రిక్వెస్ట్ సార్ నీ పుట్టిన ఊరు సార్ నాకు ఈ మాదిరిగా ఉంటే నడవస్ సార్ నీ మన్మరాలకు చెప్తున్నా సార్ ఈ మాదిరిగా నీ తాత 16 దేశాలలో ఇండస్ట్రీ ఉన్నది హైదరాబాద్ లో మంచి పెద్ద 16,000 మంది పని చేస్తున్నారు మీ తాత దగ్గర 16,000 మంది మీ తాత దగ్గర పని చేస్తున్నారు కానీ నేను నీకు ఒకటే సలహా ఇస్తున్నా మీ తాత తన మస్తు డబ్బులు ఉన్నాయి మస్తు భూమి ఉన్నది కానీ మీ తాత ఎక్కడైతే ఊర్లో పుట్టిండో ఆడ నువ్వు చరిత్ర సృష్టించాలి మీ తాతని జన్మభూమికి సార్ ఇక్కడ మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలి సార్ ఇమిడియట్ గా ఐటీ కంపెనీ పెట్టాలి ఐటీ దత్తత తీసుకునేది కాదు మొత్తం బిల్డింగ్లు కూడా రీమోడలేషన్ చేసి కొత్త బిల్డింగ్లు కట్టి ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి దాన్ని మీరు కృష్ణ గారు మీ నాయన పేరు నిలబెట్టు కృష్ణ గారు మీరు చాలా స్మార్ట్ ఉన్నారు హైట్ ఉన్నారు అది కాదు ఇంపార్టెంట్ ఇలా వర్క్ స్మార్ట్ గా చేయాలి తప్పకుండా కృష్ణ గారు వాళ్ళ డాటర్ తప్పకుండా అమ్మ మీ తాత డబ్బులన్నీ తీసుకొచ్చాడు ఖర్చు పెట్టి ఎందుకంటే నాకు బాగలేదు మంచి కనిపిస్తలేదు దీన్ని బాగా మోడల్ గా లేటెస్ట్ గా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసే అవసరం కూడా ఉన్నది మన మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు తప్పకుండా చేస్తారు ఎందుకంటే నా కాలేజీలో గత 20 సంవత్సరాల సంది కూడా నా సలహాలు సూచనలు అడ్వైజ్ మొత్తం మా మోహన్ రెడ్డి గారే ఆయన ఏం మామూలు మనిషి అనుకుంటారా మీరు మోహన్ రెడ్డి గారు అంటే మామూలు మనిషి కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి అది కూడా మీ మహబూబ్ నగర్ లో పుట్టిన బిడ్డ కాబట్టి తప్పకుండా వెళ్ళి కూడా చేస్తాడు పెద్ద ఐటీ కంపెనీ కూడా ఇక్కడ నిలగొడతాడు ఈ దీన్ని కూడా మొత్తం మోడర్న్ ఐటీఐ కూడా చేస్తాడని కూడా ఆమె చేయకపోతే తప్పకుండా వాళ్ళ మన్మరాలు చేస్తుంది తప్పకుండా చేస్తారని కూడా మనవి చేస్తున్నాం ఏది ఏమైనా స్టూడెంట్కి ఒక నా రిక్వెస్ట్ మంచి అవకాశాలు ఉన్నాయి మనకు మంచి తెలివితేటలు ఉన్నాయి మంచి స్కిల్ ఉన్నది మంచి టాలెంట్ ఉంది మంచి కసి ఉంది మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది మనకు మనం దేంట్లో తక్కువలేము కాకపోతే కొద్దిగా లేజినెస్ కూడా ఉన్నది ఆ లేజినెస్ పక్కకు పెట్టి మనం మంచిగా ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లల్లా మంచిగా ట్రైన్ అయితే మనం మరో ప్రపంచం మరో జాబ్కి వెళ్ళిపోతాం మనం మరో లెవెల్కి కూడా వెళ్ళిపోతాం నా దగ్గర 65,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరినీ కూడా అందులో మెయిన్ ఇంపార్టెంట్ 2 మెడికల్ కాలేజీలు అందులో ఒక గర్ల్స్ మెడికల్ కాలేజ్ నాది ఇండియాలోనే టాప్ నేను మెడికల్ కాలేజ్ గర్ల్స్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ ఓన్లీ గర్ల్స్ ప్రతి అమ్మాయిని నా తన చదివే అమ్మాయిలు మన మోహన్ రెడ్డి గారి మన్మరాల సుంటలు కాదు ఒక మహబూబ్ నగర్ బిడ్డలు రూరల్కి వెళ్ళి వచ్చే బిడ్డలు అమ్మాయిలు ఒక అటెండర్ బిడ్డ ఆయా బిడ్డ డ్రైవర్ బిడ్డ స్కాలర్షిప్ మీద వచ్చి వాళ్ళు నా దగ్గర చదివి మంచి జాబ్ తోటి బయటకు వస్తున్నారు ఈరోజు అందుకే నాకు ఇంత ఫేమస్ అయినా నేను అంత స్కిల్ అంత వాట్సాప్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఉట్టిగానే ఎవరు ఫేమస్ కారు ఎవరు పడితే వాళ్ళకి ట్రెండింగ్ రాదు ఓన్లీ మల్లారెడ్డే అదంతా కృషి ఉంది కష్టపడ్డా పాలమ్మిన పూలమ్మిన ఆ లెవెల్లో బయటకు వచ్చిన నేను కాబట్టి ఇప్పుడు మీరు పాలమ్మేది పూలమ్మేది అవసరం లేదు ఇప్పుడు వచ్చేదంతా టెక్నాలజీ జమానా ఫ్యూచర్ అంతా టెక్నాలజీ టెక్నాలజీ మీరు కష్టపడేది అవసరమే లేదు రాళ్ళు మోసేది లేదు పాలమ్మేది లేదు కూరగాయలు అమ్మేది లేదు పూలమ్మేది లేదు టెక్నాలజీ టెక్నాలజీ టెక్నాలజీ
దాంట్లో మనం స్కిల్ డెవలప్‌మెంట్ చేసుకొని టెక్నాలజీని చేస్తే మనం మరో ప్రపంచమంతా కూడా టెక్నాలజీనే ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పూర్వము 500 ఎకరాలు 300 ఎకరాలు ల్యాండ్ ఉంది అంటే ధనికులందరూ ధనవంతులు భూస్వాములు జమీందారులు. ఇంకోటి ఫ్యాక్టరీలు ఉంటే ఇండస్ట్రీ ఉంటే టాటా వాళ్ళు వాళ్ళని పెద్ద ధనవంతులందరూ. కానీ ఇప్పుడు ధనవంతులు ఎవరు అంటే టెక్నాలజీ పీపులే ధనవంతులు. ఎవరైతే డాటా గ్యాదర్ చేస్తారో డాటాను గ్యాదర్ చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు. ఇప్పుడు గూగుల్ ఏంది, ఫేస్బుక్ ఏంది, వాళ్ళు ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా, వాళ్ళ మన లెక్క కాలేజీలు నడిపిస్తారా, వాళ్ళు ఏమైనా బస్సులు తయారు చేస్తారా, లారీలు తయారు చేయరు. టెక్నాలజీ డాటా గ్యాదర్ ఇన్ఫర్మేషన్ జనరల్ నాలెడ్జ్ ఇవే గ్యాదర్ చేస్తారు. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉంది మన దగ్గర, మనం యాడుందో చెప్తుంది, ఎక్కడుందో లొకేషన్ చెప్తుంది, మనం రోజు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినామో చెప్తుంది, మనం ఎంత దూరం పోయినామో చెప్పినామో, ఎంతమందితో ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు మాట్లాడినామో చెప్తుంది. అదంతా వాళ్ళు గ్యాదర్ చేసేది టెక్నాలజీ. కాబట్టి మీరు కూడా రాబోయే స్టూడెంట్స్ అంతా కూడా టెక్నాలజీతోనే గొప్పలు అవుతారు. మనం పూర్వం 50 సంవత్సరాల సంగతి చూస్తున్నాను నేను. 50 సంవత్సరాల ముందు కూడా మన తెలంగాణ బిడ్డలంతా కూడా తెలిపారు మోహన్ రెడ్డి అసుంటోళ్ళే. అప్పుడే మోహన్ రెడ్డి సాబ్ 50 సంవత్సరాల కిందనే పెద్ద ఐటీ కంపెనీ ఆలోచన చేసిండు. అట్లా టాప్ ప్రపంచంలో ఉన్న టాప్ డాక్టర్స్ ఎంత కానీ సైంటిస్టులు ఎంత కానీ ఇంజనీర్లు ఎంత కానీ మన ఈ ఐటీ ఫార్మా కంపెనీ అంత కానీ మనల్లే. ప్రపంచంలో ఉన్న వాళ్ళు టాప్ పీపుల్ అంతా కూడా మనల్లే. మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మనకు అంత తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకు మంచి ఐటీ మినిస్టర్ ఉన్నాడు, మనకు మంచి సీఎం ఉన్నాడు, అన్ని రకాలు కూడా అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి మన పిల్లలను మంచిగా చదివించుకొని గొప్పలను తయారు చేసి మన పిల్లల కోసం సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ రాత్రి పగలు కష్టపడి మంచి గురుకుల పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలు పెట్టి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. కాబట్టి మన పిల్లలకు గొప్పలకు మంచిగా చదివిచ్చేసి విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇస్తుండడు. కాబట్టి మన పిల్లలను మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మనం చదివిస్తే చాలా గొప్పలు అవుతారు. ప్రపంచంలో వచ్చేది మన పిల్లలే గొప్పలు అవుతారని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. స్కిల్ లేకపోతే ఏమీ రాదు. స్కిల్ కంపల్సరీ ఉండాలి, ట్రైనింగ్ కంపల్సరీ ఉండాలి. అదే ఒక పని చేస్తే మనం చాలా గొప్పలు అయితే ప్రపంచంలో మనని మించిన వాళ్ళు ఉండరు. మనం రాబోయే రోజులలో మనమే లీడ్ చేస్తాం ప్రపంచంలో. ఇప్పుడే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం లీడ్ చేస్తుంది, రేపు రాబోయే రోజులలో ప్రపంచం అంతా కూడా లీడ్ చేస్తామని కూడా మనం మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మోహన్ అన్నా.